ప్రజల గుండె చప్పుళ్లు ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయాలకు అతీతంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం పనిచేస్తున్నామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద 2.52 కోట్ల రూపాయలతో రహదారి నిర్మాణ పనులను ఆయన శనివారం ప్రారంభించారు. నెల్లూరు రూరల్ రహదారులకు సరికొత్త రూపు తీసుకొస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్లో రహదారులు కొత్త రూపు సంతరించుకునేందుకు నిరంతరం శ్రమించి నిధులు సాధిస్తున్నామని అన్నారు. నిత్యం వేలాది వాహనాల రాకపోకలు సాగించే ప్రధాన రహదారికి నిధులు మంజూరయ్యాయని అన్నారు. త్వరితగతిన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణ పనులు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో 2.52 కోట్ల రూపాయలతో నిధులు విడుదల చేసి ఈ యొక్క రోడ్డు నిర్మాణం నూతనంగా ఈరోజే ప్రారంభిస్తున్నాం. అయ్యప్పగుడి వద్ద నుంచి ఏదైతే వేదాయపాండు సెంటర్, నిప్పో సెంటర్, కరెంట్ ఆఫీస్ సెంటర్, రాయరాజగుడి సెంటర్, అదేవిధంగా కొండాయిపాండు సెంటర్, బొల్లేని సెంటర్, కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి అయ్యప్పగుడి దాకా 2.52 కోట్ల రూపాయలతో ఒక మంచి రోడ్డు నిర్మాణం కాబోతుంది. ఇందులో మరో ప్రత్యేకత ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ వద్ద సాంకేతిక ఇబ్బందులతో ఇక్కడ బీటీ రోడ్డు కంటే కూడా సిమెంట్ రోడ్డు వేయాలని చెప్పని అధికారులు సూచించారు. 200 మీటర్లు సర్దార్ పటేల్ విగ్రహం వద్ద 200 మీటర్లు ఏ పక్క అయితే సాంకేతిక ఇబ్బందులు అంటే వేదాయపాడు నుంచి వచ్చేటప్పుడు ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉంటుందో ఆ లెఫ్ట్ సైడ్ సర్దార్ పటేల్ విగ్రహం వద్ద సుమారుగా 200 మీటర్లు సిమెంట్ రోడ్డుని నిర్మాణం చేయబోతుంది. వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని చెప్పని, ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అద్వాన రోడ్ల మీద ప్రత్యేక దృష్టి సారించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో అనేక రోడ్లని శాంక్షన్ చేయించాం. శాంక్షన్ చేయించిన రోడ్లలో 80% పూర్తయిని మరో 20% వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. కేవలం నగరమే కాకుండా గ్రామీణ ప్రాంతంలో కూడా గ్రామాలకి 13 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయించాం. వాటిని కూడా అతి తొందరలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయి, ఆ యొక్క సాంకేతిక సమస్యలు పూర్తి చేసి అందిస్తానని చెప్పని రాష్ట్ర మంత్రివర్యులు కాకినాడ గోవర్ధన్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. *9 లైవ్.